हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु वन फैशन। नेनु मी यामिनी। कोत्त टॉपिक तो मी मुंदुकु वच्चानु। अदेंटी अंटे ग्रूमिंग टिप्स। नार्मल गा ग्रूमिंग अंटे स्टाइलिंग वच्चेसी एव्रीथिंग मनकी चाला मंदी अंटू उंटारु, इफ हेवी हेवी इयर रिंग्स हेवी आउटफिट्स वेसुकुंटेने अदी स्टाइलिंग पार्ट अनी। बट कादु, नार्मल गा सिंपल गा मीरु एदी वेसुकुन्ना कूडा कॉन्फिडेंट गा वेसुकुनेदे स्टाइलिंग पार्ट। सो नेनु ओक कोन्नि सिंपल टिप्स अनेदी मीकु चेप्तानु, अवि चूसी फॉलो अवंडि। सो फर्स्ट पॉइंट वच्चेसी फेस स्किन। मनकेंटी अंटे फेस मन स्किन नीट गा उंदी अंटे मन ग्रूमिंग लो मेन गा इंपॉर्टेंट टॉपिक अदी। एंटी अंटे फेस स्किन अनेदी नेचुरल ग्लो उंडाली। इफ मीरु मेकअप वेसुकुन्ना कूडा नेचुरल मेकअप वेसुकोवाली। इप्पुडु हेवी हेवी गा मेकअप वेसुकुंटे अदी मीकु आर्टिफिशियल फेस अयिपोतुंदी। नेचुरल फेस उंटेने मीकु सेल्फ ग्रूमिंग उन्नट्लु। इफ मीरु आर्टिफिशियल गा वेल्लारु अंटे एवैना पार्टीस की वेल्लोच्चु, बट సింపుల్గా బేసిక్ మేకప్ వేసుకొని కావాలంటే ఐ షాడోస్ పెట్టుకోవడము అండ్ న్యూడ్ లిప్స్టిక్స్ అలా ట్రై చేయండి. సో దట్ మీకు స్టైలింగ్ పార్ట్ వస్తుంది అటు, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంటల్గా కూడా ఉంటారు. ఇఫ్ అదే మీరు హెవీ హెవీ జ్యువెలరీ వేసి అండ్ మేకప్ కూడా ఒక త్రీ ఫోర్ లేయర్స్ వేసుకున్నారు అంటే టోటల్ మీ ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ లుక్ ఉంటుంది, నాచురల్ లుక్ ఉండదు. సో ఎప్పుడైనా కూడా నాచురల్ లుక్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ నాచురల్ లుక్లో మీ ఐబ్రోస్, ఐ ల్యాషెస్ అవన్నీ కొంచెం గ్రూమ్ చేసుకోవాలి మీరు. అంటే తెలిసిందే కదా మనకి లిటిల్ ఐ షేడ్స్ ఇవ్వడము, ఐ షాడోస్ వేసుకోవడం, అది కూడా చిన్న చిన్న పార్టీస్కి. అండ్ డైలీ అయితే మీరు నార్మల్గా చిన్నగా బేసిక్గా మేకప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నాచురల్ ప్రిఫర్ చేయండి. సో మీకు నాచురల్ గ్రూమింగ్ని మెయింటైన్ చేశారు అంటే ఇంకా అది సెల్ఫ్ స్టైలింగ్ కిందికి వస్తుంది. ఇంకెప్పుడైనా మీరు డబల్ లేయర్స్, ట్రిపుల్ లేయర్స్ అట్లా మేకప్ వేసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఫేస్. నేను మరీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకే చేంజెస్ తెలుస్తాయి, మేకప్కి ముందు ఎలా ఉంది మన ఫేస్, మేకప్ తర్వాత ఎలా ఉంది మన ఫేస్ అని చెప్పేసి. సో న్యాచురల్గా ఉండడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ మోర్ ఏంటి అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు అలా కూడా ఫేస్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి. ట్వైస్ ఏ డే ఫేస్ వాష్ కుదిరితే చేయండి. ఇంకా మోర్ దెన్ 3-4 టైమ్స్ చేసినా కూడా బాగుంటుంది. బట్ నైట్ మాత్రం మనం బిఫోర్ స్లీప్ షూర్గా మనం ఫేస్ అనేది నీట్ చేసుకునే పడుకోవాలి. ఇఫ్ ఏమైనా ఉన్నా కూడా పోర్స్ అట్లా ఓపెన్ అయ్యేవి చాలా, అంటే మనం బయటకు వెళ్తాం కాబట్టి డస్ట్ అనేది పార్టికల్స్ ఫేస్లో ఉండిపోతాయి. అలాంటి టైంలో ఇంకా మన ఫేస్ అనేది చాలా పాడవుతుంది. ఫేస్ ఎప్పుడైనా స్కిన్ కేర్ మనం మెయింటైన్ చేసాము మన ఫేస్ అంటే నాచురల్ గ్లోయింగ్తో ఉంటాము. సో కొందరు ఉంటారు నార్మల్గా డైలీ మేకప్ వేసుకుంటారు, డైలీ వెళ్ళేసి వస్తుంటారు ఆఫీసులలోకి, కాలేజ్లలో. సో డైలీ మేకప్ వేసుకుంటే మీ నాచురల్ ఫేస్ అనేది మీకు బయటపడదు, ఆర్టిఫిషియల్ ఫేస్ అనేది తెలుస్తుంది అందరికీ. సో ఎప్పుడైనా నీట్ ఫేస్తో నాచురల్గా ఉన్నారు అంటే మీకు సెల్ఫ్ గ్రూమింగ్ చాలా బాగుంటుంది. మెయిన్గా మన ఫేస్ అనేది నీట్గా పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా ట్వైస్ ఏ డే ఫేస్ వాష్ చేయండి. అండ్ నైట్ పడుకునేటప్పుడు మాత్రం మీరు మేకప్తో మాత్రం అస్సలు పడుకోకూడదు. ఎప్పుడైనా కూడా ఫేస్ని నీట్ చేసుకొని క్లీనింగ్ తర్వాతే మీరు స్లీప్కి వెళ్ళొచ్చు. సో ఈ టిప్ని మీరు మెయిన్గా యూజ్ చేయాలి అంటే కాలేజ్ వాళ్ళు అండ్ లేదా బయటికి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ లేదు, మనం నార్మల్గా ఎందుకు ఇబ్బంది ఊరికే బయట అక్కడిక ఇక్కడికి వెళ్తుంటాము, వచ్చి అలానే లేజీనెస్తో పడుకున్నాము అంటే ఫేస్ అనేది నీట్గా ఉండదు. అండ్ మనం ఉండే ఏరియాలో కూడా ఫుల్ నీట్గా పెట్టుకోవాలి. బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ, ఎవ్రీథింగ్ మనం ఎక్కడ అయితే ఉంటామో డైలీ మన డైలీ బేసిస్లో అంత నీట్గా పెట్టుకోవాలి. సో దట్ మన స్కిన్ పైన ఎలాంటి డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండవు, మీ ఫేస్ అనేది నీట్గా ఉంటుంది. మన గ్రూమింగ్లో ఫస్ట్ మెయిన్ ఫేస్ నీట్గా ఉంటేనే ఎవ్రీథింగ్ ఓవరాల్ లుక్ అనేది బయటకు వస్తుంది. సో ట్రై చేయండి. సెకండ్ వన్ వచ్చేసి హెయిర్. హెయిర్లో కూడా లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు అసలు మెయింటైన్ చేయలేరు అంటే కనుక లాంగ్ హెయిర్ని పెట్టుకోకూడదు. మనం మెయింటైన్ చేయగలుగుతాము అనుకుంటేనే లాంగ్ హెయిర్ యూజ్ చేయాలి. ఇన్ ద సెన్స్, ఇఫ్ మీరు లాంగ్ హెయిర్ ఉండి మెయింటైన్ చేయలేదు అంటే డాండ్రఫ్ ఫామ్ అయ్యి డస్ట్ ఉండి ఇంకా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ హెయిర్ మెయింటైన్ చేస్తేనే మీరు లాంగ్ హెయిర్ని యూజ్ చేయాలి, పెట్టుకోవాలి. లేదు అంటే కనుక మీకు ఫేసెస్కి తగ్గట్టుగా మీకు చాలా హెయిర్ స్టైల్స్ ఉన్నాయి, ఫేస్కి తగ్గట్టుగా మీరు హెయిర్ స్టైల్స్ అనేది కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇఫ్ మీరు మెయింటైన్ చేయనప్పుడు లాంగ్ హెయిర్ పెట్టుకొని ఇఫ్ ఆ హెయిర్ అలానే ఉంది అంటే ఇంకా వేస్ట్. హెయిర్లో చాలా డస్ట్ అనేది పార్టికల్స్ ఉంటాయి, డాండ్రఫ్ ఇంకా ఏమైనా డస్ట్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ ఇష్యూస్. అలాంటి టైంలో మీరు షార్ట్ హెయిర్ పెట్టుకొని
మన ఫేస్కి సెట్ అయ్యేలాగా ఏదో ఒక హెయిర్ స్టైల్ చూసుకుంటే బాగుంటుంది. ఇఫ్ మనకి తెలియదు అన్నా కూడా సెలూన్స్లో కూడా వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు, మన ఫేస్ ఎలా ఉందో చూసి ఆ ఫేస్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో ట్రై చేయండి. అండ్ హెయిర్కి కూడా ఎప్పుడు మనం సిల్కీగా ఆయిలీ అంటే చాలామంది ఆయిల్ పెట్టి వదిలేస్తారు, అలాంటి టైంలో మనం ఇంకా హెయిర్ని మెయింటైన్ చేయడం కష్టం. ఇఫ్ మీరు ఎప్పుడూ హెయిర్ని నీట్గా పెట్టుకున్నారు అంటే కొందరిది సిల్కీ హెయిర్ వాళ్ళది సిల్కీగానే ఉంటాయి, సిల్కీ అండ్ స్మూతీ ఉంటుంది. ఇఫ్ వారు మెయింటైన్ చేయలేదు అంటే చాలా రఫ్ అయిపోద్ది హెయిర్. సో హెయిర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ట్వైస్ ఏ వీక్ ఆయిల్ పెట్టండి హెయిర్కి. అండ్ ఇఫ్ పాసిబుల్ అయినంత వరకు 2-3 times హెడ్ బాత్ చేయండి వీక్లో, సో దట్ మీ హెయిర్ స్కాల్ప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మన స్టైలింగ్ పార్ట్కి హెయిర్ ఫేస్ బ్యూటీనే కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలామంది ఇప్పుడు ఫంక్షన్స్కి అలా వెళ్తే ఫుల్ హెయిర్ స్టైల్స్ అలా ఇలా వేసుకుంటే బాగుంటుంది, అది ఒక హెయిర్ స్టైలింగ్ అని అంటారు. బట్ అది ఒకటే గ్రూమింగ్ కాదు, మీరు సింపుల్గా న్యాచురల్గా మీకున్న హెయిర్ కట్లో ఊరికే లీవ్ చేసినా కూడా హెయిర్ అనేది సింపుల్గా బాగుంటుంది, అది న్యాచురల్ లుక్ ఉంటుంది. మీరు మేకప్ వేసుకొని ఇందాక చెప్పినట్టుగా మేకప్ వేసుకొని హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకున్నారు అంటే ఆర్టిఫిషియలే ఉంటుంది, న్యాచురల్ లుక్కే ఎప్పుడు ప్రిఫర్ చేయండి. అది మీ సెల్ఫ్ స్టైలింగ్ టిప్స్లో చాలా బాగుంటుంది, యూజ్ అవుతుంది. మెయిన్గా నేను చెప్పాను కదా కాలేజ్ వాళ్ళకి స్కూల్ వాళ్ళకి లేదా ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్కి ఇలా న్యాచురాలిటీతో వెళ్ళారు అంటే మీరు చాలా బాగుంటుంది అండ్ అది సెల్ఫ్ గ్రూమింగ్ కిందకే వస్తుంది. సో ఎప్పుడైనా మీరు సెల్ఫ్ గ్రూమింగ్ మెయింటైన్ చేశారు అంటే చాలా బాగుంటుంది, కాన్ఫిడెంటల్గా ఉండాలి. మీరు ఏది చేసినా కూడా మీకు యా అది మీకు నచ్చిందే చేయాలి, యా నేను చేయగలుగుతాను, ఇది నేను ఇలానే పెట్టుకుంటాను అని చెప్పి మీకు మీరే జెలస్గా ఫీల్ అవ్వద్దు, నాకు ఇది బాగాలేదేమో, ఈ ఫేస్కి ఇది సెట్ అవ్వలేదేమో అన్నట్టుగా ఉండకూడదు. మీకు మీరే సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ష్యూర్గా మీ సెల్ఫ్ స్టైలింగ్ అనేది గ్రూమింగ్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెయిల్స్. మీ నెయిల్స్ కూడా నీట్గా పెట్టుకోవాలి. అండ్ చాలామంది నెయిల్ బైట్ చేస్తూ ఉంటారు, అవి అవాయిడ్ చేసి ఎప్పుడు నెయిల్ ఆర్ట్ పెట్టుకోవడము, నెయిల్స్ని నీట్గా పెట్టుకోవడము, అండ్ లెగ్స్ని కూడా పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేయించుకోవడము, ఇలా ఎవ్రీ టైం మీరు మీకు మీరే సెల్ఫ్ కాన్ఫిడెంటల్గా ఉండాలి, సో దట్ మీరు సెల్ఫ్ గ్రూమింగ్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఇఫ్ లేదు మీరు పట్టించుకోలేదు అంటే ఇంకా తెలిసిందే కదా, డర్టీతో ఉన్నారు అంటే ఫైన్, ఇంకా అది సెల్ఫ్ గ్రూమింగ్ ఉన్నట్టు కాదు. సో మీకు మీరు అలా సెల్ఫ్ గ్రూమింగ్ న్యాచురల్గా చేసుకోండి, మీకు మీ ఓన్గా పర్సనల్గా గ్రూమ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. లేదు అంటే మీరు ప్రతిసారి సెలూన్స్కి వెళ్ళి లేదా బయటికి వెళ్ళి చేయించుకోవాలంటే కష్టం అవుతుంది. ఎప్పుడైనా పర్సనల్ గ్రూమింగ్ని మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రెస్సింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, బికాజ్ డ్రెస్సింగ్ అనేది చాలామంది లూజ్గా వేయడము అండ్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండదు, చాలా లూజ్గా వేస్తారు, ఫిట్టింగ్ లేకుండా వేస్తారు. అండ్ చున్నీ ఒకటి, దుపటా ఒకటి, టాప్ ఒకటి, లెగ్గిన లేదా ప్లాజో అదొకటి వేసుకొని వెళ్తూ ఉంటారు, ఐ మీన్ కాలేజెస్కి అలా. సో అది మీరు వెంటనే స్టాప్ చేసి మీకు మీరు గ్రూమ్ అవ్వండి. ఇలా చూస్తూ ఉంటాము, కొందరు స్టైలింగ్గా వస్తూ ఉంటారు అండ్ సింపుల్గా కొందరు వస్తారు, ఓవర్ మేకోవర్ అయి చెప్పి కొందరు వస్తారు, డ్రెస్సింగ్ కూడా ఫుల్ హెవీగా వేసుకొని కొందరు వస్తారు. అలా కాకుండా సింపుల్ నీట్ చూడి ప్యాంట్స్ అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే డీసెంట్ డ్రెస్సింగ్ అనేది మెయింటైన్ చేయండి, బికాజ్ మనకి ఎప్పుడైనా కూడా ఆఫీస్లలో డీసెంట్ లుక్కే బాగుంటుంది. డీసెంట్ లుక్తో వెళ్ళాము అంటే ప్రొఫెషన్ వైజ్గా చాలా బాగుంటుంది. లేదు అని చెప్పేసి మీరు ఫంకీ ఫంకీగా మెస్సీగా వెళ్ళారు అంటే సెట్ అవ్వదు. ఎప్పుడైనా కాలేజ్కి డీసెంట్ లుక్లో వెళ్ళాలి. డీసెంట్ ఇన్ ద సెన్స్ మీరు దుపటా వేసుకోవాలని కూడా కాదు, కుర్తీస్ కూడా 3/4 లేదా ఫుల్ స్లీవ్స్వి అలా డీసెంట్ ఫ్యాబ్రిక్స్ అనేవి మీరు చూస్ చేసుకోండి, సో దట్ మీ గ్రూమింగ్ చాలా బాగుంటుంది. అండ్ స్టైలింగ్ పార్ట్లో మెయిన్ వచ్చేసి ఏంటి అంటే డ్రెస్సింగ్ అనేది కరెక్ట్ ఫిట్లో ఉండాలి, టైట్ ఉండకూడదు అండ్ లూజ్ కూడా ఉండకూడదు. సో ఎప్పుడైనా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి, టైట్ కాదు లూజ్ కాదు, మరీ మరీ చెప్తున్నాను. అది మీకు ఫిట్ అయ్యే డ్రెస్లో వెళ్ళారు అంటే లుక్ వైజ్ బాగుంటుంది, అవుట్పుట్ కూడా బాగా కనిపిస్తారు. సో ఓవరాల్గా లుక్ అనేది మనకి స్టైలింగ్ పార్ట్లో బాగుండాలి కాబట్టి ట్రై చేయండి. ఇది బెస్ట్, నేను ఇప్పుడు చెప్పే ఈ 3 topics కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి స్టైలింగ్లో, బెస్ట్ పర్సనల్ గ్రూమింగ్లో. ఇఫ్ మీరు ఇవి మెయింటైన్ చేయలేదు అంటే ఇంకా బయటికి వెళ్ళి మీరు వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకున్నా కూడా వేస్ట్. సో మీ సెల్ఫ్ గ్రూమింగ్ అనేది మీకు మెయిన్గా ఉంటే కనుక ష్యూర్గా మీరు ముందుకు వెళ్తారు. అండ్ కాలేజెస్కి ఇప్పుడు నేను చెప్పేవైతే కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో లాస్ట్ వన్ వచ్చేసి మనం ఏది వేసుకున్నా కూడా డ్రెస్ కానీ మేకోవా కానీ
హెయిర్ స్టైల్ కానీ చెప్పాను కదా న్యాచురాలిటీతో ఉండాలి అని. సో మనం ఏం చేసినా కూడా ఫస్ట్ మెయిన్గా మనం బాడీని నీట్గా పెట్టుకోవాలి. బికాజ్ చాలామంది మనం ఆఫీస్లలో చూస్తూ ఉంటాము, వాళ్ళు బ్రష్ చేయరు అని కాదు బట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో మౌత్ రిఫ్రెషర్స్ వాడండి. లేదు అన్న మనకి స్వెట్తో బాడీ ఈ సమ్మర్లో మాత్రం చాలా స్వెట్ వస్తుంది, డ్రెస్సెస్ కూడా చాలా డర్టీ స్మెల్ అనేది వస్తుంది. సో పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అంతగా ఇష్టపడరు. అలాంటి టైంలో ఏంటి అంటే సింపుల్ బేసిక్ మనకి పర్ఫ్యూమ్స్ దొరుకుతూ ఉంటాయి, లేదా చాలామంది పర్ఫ్యూమ్స్ అనే కాదు బట్టలల్లో కూడా కొన్ని వాడుతుంటాము అంటే కంఫర్ట్స్ అలా ఇలా. సో లిటిల్ స్లైట్ అలాంటివి ఏమైనా యూజ్ చేసుకున్నారు అంటే అలా మనకి స్మెల్స్ డర్టీ డియోడ్రెంట్స్ యూజ్ చేస్తే అలాంటివి ఏమి రాకుండా ఉంటుంది. చాలామందికి స్వెట్ వచ్చే వాళ్ళు ఉంటారు కాలేజెస్లో కానీ ఆఫీస్లలో కానీ. సో అలా లేకుండా స్వెట్ ప్రూఫ్ అనేవి మీకు ఉంటాయి, డియోడ్రెంట్స్ ఉంటాయి, పర్ఫ్యూమ్స్ ఉంటాయి, అవి వాడడం అలవాటు చేసుకోండి. సో దట్ మీకే ఇంకా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎందుకు చెప్తున్నాను అనేది కూడా. సో వాడండి. పర్ఫ్యూమ్స్ కూడా చాలా హెవీగా పెట్టకూడదు. హెవీ పెట్టినా కూడా ఏమేంటి ఇలా వచ్చింది అని చెప్పేసి ఇంకా ఓవర్ స్మెల్ ఉన్నా కూడా బాగుండదు. లిటిల్ చిన్న చిన్నవి మనకు దొరుకుతూ ఉంటాయి అంటే ఎక్కువగా ఫ్రాగ్రెన్స్ లేకుండా స్లైట్గా ఉండి చూడ్డానికి కూడా బాగుంటుంది. అంటే చూడ్డానికి ఇన్ ద సెన్స్ మన పక్క నుంచి ఎవరైనా వెళ్ళినా కూడా కొంచెం మంచి ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది. స్వెట్ వచ్చినా కూడా ఏం వచ్చినా కూడా అది అనేది తెలియదు. సో మీరు ఎప్పుడైనా కూడా చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ అనేది మెయింటైన్ చేయండి. బికాజ్ మనం నీట్గా ఉంటేనే మన పక్కన ఎవరైనా ఉన్నా కూడా మనని రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది. ఇఫ్ మనం లేదు, మన దగ్గర స్వెట్ స్మెల్ అలా ఏమైనా ఉంది అంటే వాళ్ళు ఇంకా ప్రతిరోజు అదే దాని గురించే మాట్లాడతారు, తన దగ్గర బ్యాచ్ స్మెల్ వస్తుంది అన్నట్టుగా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన స్టైలింగ్ పార్ట్లో, అందుకే చెప్తున్నాను. సో ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు కనుక పాటించారు అంటే షూర్గా మీ సెల్ఫ్ గ్రూమింగ్లో మీరు ఎక్కువగా ఇంప్రూవ్ అవుతారు అండ్ ఇంప్రెసివ్గా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తారు. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.